హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి నుంచి రైతు భరోసా, గతంలో రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ, ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. తప్పనిసరిగా వీడియో కింద, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని, నల్ల కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని రైతన్నలకు హామీ ఇచ్చారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నెల రోజులు అయిపోయినా కూడా, అంటే మనకి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి నెల రోజులు అయిపోయినా కూడా రైతులకు ఇంకా పెట్టుబడి సాయాన్ని అందించలేదన్నమాట. ఈ నేపథ్యంలోనే రైతన్నలందరూ కూడా ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద తొలి విడత డబ్బులు విడుదలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ తొలి విడత డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింకు, అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హత అనేది కలిగి ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక ఈ నెల 28న జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.